పెద్దపల్లి జనం గాఢ నిద్రలోకి జారుకున్నాక అక్రమ దందాలన్నీ జడలు విప్పుతున్నాయి. కాసలపల్లి తుర్కల మద్దికుంట గుట్టలన్నీ రాత్రి 11 నుండి తెల్లారక ముందు 5 గంటల లోపు గుట్టలన్నీ ఓపెన్ కాస్టులుగా మారిపోతున్నాయి. పెద్ద కయ్యలుగా మిగిలిపోతున్నాయి. గుట్టలు మాయమైపోతున్నాయి. ప్రకృతి ఇలా దెబ్బతింటుంది. అందరూ నిద్రపోయాక ఎవరూ నిద్రలేవక ముందు ఇంకా సూటిగా చెప్పాలంటే పెద్దపల్లి నిద్రపోయాక ఇక్కడ అక్రమ దందాలన్నీ రాత్రిపూట విజయవంతంగా నడుస్తున్నాయి. తురకల మద్దికుంట కాసలపల్లిలోని పొదలగుట్ట బోజుమర్ల కర్షలగుట్టలన్నీ బొందల గడ్డలుగా మారుతున్నాయి. నిశిరాత్రిలో నడుస్తున్న అక్రమ మట్టి రవాణా వెనుక ఏ పెద్దల హస్తం ఉందో తెలియదు. కానీ ప్రతిరోజు ఓ 100 టిప్పర్ల మట్టి రవాణా మాత్రం యదేచ్ఛగా నడుస్తోంది. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లికి వచ్చినప్పటి నుండి అక్రమ మట్టి రవాణా మరింత జోరు అందుకున్నది. జేసీబీలు ఏర్పాటు చేసి టిప్పర్లను నింపి కాచాపూర్ దొంగల డ్రాప్ దారి నుండి నిట్టూరు మీదుగా మట్టి అక్రమ రవాణా నడుస్తోంది. అనుమతి లేని రవాణా కావడం వలనే రాత్రిపూట దందాగా స్థానికులు భావిస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై అధికారులు దృష్టి పెడితే బాగుంటుంది. మరి దృష్టి పెడతారా? చూడాలి.